కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కంచికచర్ల టౌన్ లో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఆద్వర్యంలో కంచికచర్ల మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మెరిగల జ్యోతి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మెరిగల జ్యోతి 90 న్యూస్ తో మాట్లాడుతూ ముందుగా 90 న్యూస్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। నేడు మగవారితో సమానంగా మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారని ప్రతి వృత్తిలో కూడా మగవారికి సమానంగా పని చేస్తున్నారని మహిళలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నారని అందుకు గర్విస్తున్నానన్నారు। అనంతరం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి మహిళకు అర్హతను బట్టి తమకు అవకాశం ఉన్నంత వరకు లోన్ ఇచ్చే విషయంలో తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు। అనంతరం అసిస్టెంట్ మేనేజర్ నవీన్, బుక్ కీపర్ పుల్లమ్మ, ఏపీఎం శోభన్ బాబు, సీసీ శ్రవంతి తదితరులు మాట్లాడుతూ మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో భిక్షాలు, నరసింహ, రమణ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా మగవాళ్ళకి సమానంగా ముందుకు వెళ్తున్నారు। అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కొత్తగా మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది। డ్వాక్రా సంఘాలు అన్ని వృత్తి నైపుణ్యాల్లో కానివ్వండి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది। అలాగే సప్తగిరి బ్యాంక్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారికి స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను। దినోత్సవం అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము, కానీ 1857కి ముందు గాను మరి ముందు మహిళా శ్రామిక మహిళా దినోత్సవంగా గతంలో పిలవబడింది అనమాట। తర్వాత మరి మగవాళ్ళతోటి కూడా మరి సమానంగా 10 దినాలలో 10 గంటలు పనిచేయడం కోసం అని చెప్పేసి మరి సమాన హక్కులు సాధించాలని చెప్పేసి మరి 1857లో మరి మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా ఉండాలని సమానంగా హక్కులు సాధించాలని మరి పశ్చిమ బెంగాల్ మెన్స్ డే 19 న్యూస్ వారి ద్వారా నాతోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నా మండలంలో క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను। ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ నమస్కారాలు। చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మండల సమైక్య ప్రెసిడెంట్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో మనందరం మీటింగ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది। మా వంతు సహకారం సహాయ సహకారాలు బ్యాంక్ తరపు నుంచి అందరికి కూడా వీలైనంత వరకు లోన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం। దానికి కూడా చాలా సంతోషం ఉంది, అందరికి ఇస్తున్నాం కాబట్టి కావాలన్నా బ్యాంకు నుంచి మహిళలకి అందుబాటులో దగ్గరగా ఉంటామని మొత్తం అడ్వాన్సులు 7000 కోట్లుగా ఉంటాయి। అందులో సుమారు 3000 కోట్లుగా కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే మన బ్యాంక్ మంజూరు చేసింది। దాని ద్వారా మన బ్యాంక్ మహిళా శ్రేయస్సు కోసం ఎంత విధంగా ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకోవాలని మీ అందరికీ ఒకసారి చెప్తున్నా। మండలంలోనే కాకుండా మొత్తం 2 జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చాలా కృషి చేస్తుంది। అట్లాగే మన మండలంలో కూడా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వచ్చి మన సొంత బ్యాంక్లో ఈ కంచికచర్ల బ్యాంక్లో ఇప్పటికీ సుమారు 1300 గ్రూప్ డ్వాక్రా మహిళలకి రుణాలు అందజేసింది। 420 లక్షలు అంటే 4 కోట్ల 20 లక్షల దాకా లోన్ మంజూరు చేసింది రుణాలు। అట్లాగే 2015 నుంచి ఏ స్కీమ్ పెట్టిన గవర్నమెంట్ అది సబ్సిడీ లోన్స్ కావచ్చు, ముద్రా లోన్స్ కానివ్వండి, సుమారు 60 మంది వరకు మహిళలకి ముద్రా లోన్స్ వచ్చింది। గోల్డ్ లోన్స్లో మన బ్యాంక్లో 17 కోట్లు అందిస్తే అందులో సుమారు 6 కోట్లు 7 కోట్ల దాకా మహిళలకి అతి తక్కువ వడ్డీకి 24% వడ్డీకి అందరికీ అందిస్తుంది। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 19 న్యూస్ టీవీ వారికి మరియు ఎస్జీబీ మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి మరియు ఈ మన మండల సమాఖ్య ప్రెసిడెంట్గా ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా 1770 గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు।